గుడ్ మార్నింగ్ వెల్కమ్ టు మార్నింగ్ న్యూస్ నేటి దినపత్రికలోని వార్తలు చూద్దాం ఢిల్లీ యూనివర్సిటీ మాజీ ప్రొఫెసర్ సాయిబాబా కన్నుమూత నిమ్స్లో చికిత్స పొందుతూ మృతి కొన్ని రోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్న సాయిబాబా ఉద్యమకారుడు రచయిత విద్యావేత్త ఢిల్లీ యూనివర్సిటీ మాజీ ప్రొఫెసర్ జిఎస్ సాయిబాబా మృతి చెందారు కొన్ని రోజులుగా జీర్ణకోశ వ్యాధితో బాధపడుతున్న ఆయన పదిహేను రోజుల నుంచి హైదరాబాద్లోని నిమ్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు ఈ క్రమంలో పరిస్థితి విషమించి శనివారం కన్నుమూశారు మావోయిస్టులతో సంబంధాలు ఉన్నాయని రెండు వేల పద్నాలుగులో సాయిబాబాను మహారాష్ట్ర పోలీసులు అరెస్ట్ చేశారు రెండు వేల పదిహేడులో గచ్చిరోలి కోర్టు ఆయనను జీవిత ఖైదు విధించగా నాగ్పూర్ జైలులో శిక్ష అనుభవించారు సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు విచారణ చేపట్టిన బాంబే హైకోర్టు నిర్దోషిగా ప్రకటించడంతో సాయిబాబా ఈ ఏడాది మార్చి ఏడున విడుదలయ్యారు అయితే పూర్తి వికలాంగుడైన సాయిబాబాకు జైలులో కనీస సౌకర్యాలు కల్పించకపోవడంతో ఆయన మల్టీ ఆర్గాన్స్ దెబ్బతిన్నాయని ఆయన భార్య ఇటీవలే ఆవేదన వ్యక్తం చేశారు సాయిబాబా సైతం తనను జైల్లో అనేక ఇబ్బందులు పెట్టారని మీట్ ది ప్రెస్లో పేర్కొన్నారు సొంతూరికి రేవంత్ కొండారెడ్డిపల్లికి సీఎం హోదాలో తొలిసారి ఘనస్వాగతం పలికిన ప్రజలు పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన మనవడితో మనవడితో కలిసి పూజలు చేసిన ముఖ్యమంత్రి దసరా వేడుకల కోసం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి శనివారం తన స్వగ్రామం అయిన కర్నూలు జిల్లా వంగూర్ మండలం కొండారెడ్డిపల్లికి వచ్చారు సీఎం హోదాలో తొలిసారిగా సొంతూరుకు రావడంతో గ్రామ ప్రజలు ఆయనకు ఘన స్వాగతం పలికారు అనంతరం సీఎం పలు అభివృద్ధి కార్యక్రమాల ప్రారంభోత్సవాలు శంకుస్థాపనలు చేశారు యాభై ఐదు లక్షలతో నిర్మించిన మోడల్ గ్రంథాలయం డెబ్బై లక్షలతో నిర్మించిన కమ్యూనిటీ భవనం డెబ్బై రెండు లక్షలతో నిర్మించిన మోడల్ గ్రామ పంచాయతీ భవనాన్ని ప్రారంభించారు అరవై నాలుగు లక్షలతో నిర్మించనున్న ప్రయాణ ప్రాంగణం దీపాలంకరణ పనులు పద్దెనిమిది లక్షలు పద్దెనిమిది కోట్లతో చేపట్టే భూగర్భ మరుగునీటి పైప్లైన్ మరుగునీటి శుద్ధి కేంద్రం అంతర్గత సీసీ రోడ్ల నిర్మాణ పనులు ముప్పై రెండు లక్షలతో నిర్మించనున్న చిల్డ్రన్స్ పార్క్ బహిరంగ వ్యాయామశాల పనులకు సీఎం శంకుస్థాపన చేశారు ఇరవై వేల కోట్లు మహిళా సంఘాలకు ప్రతి ఏడాది వడ్డీ లేని రుణాలు మహిళల సంక్షేమానికి ప్రజాప్రభుత్వం కృషి వారి కోసం ఆర్టీసీ బస్సులో ఉచిత ప్రయాణ వసతి దీనికి ప్రతి నెల ఆర్టీసీకి నాలుగు వందల కోట్లు చెల్లిస్తున్నాం మహిళలను పట్టించుకొని బీఆర్ఎస్ డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క మహిళా స్వయం సహాయక సంఘాలకు ప్రతి ఏడాది ఇరవై వేల కోట్ల వడ్డీ లేని రుణాలు అందించడమే ప్రజాప్రభుత్వ లక్ష్యంగా పెట్టుకుందని డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క అన్నారు వారికి ఐదేళ్లలో లక్ష కోట్ల వడ్డీ లేని రుణాలు ఇస్తామని ప్రకటించారు ఖమ్మం జిల్లా మదిర నియోజకవర్గం ఎర్రుపాలెంలో ఏర్పాటు చేసిన పాల శీతలీకరణ కేంద్రం ఇందిరా మహిళా డైరీ యూనిట్ను బట్టి విక్రమార్క శనివారం ప్రారంభించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మహిళలతో నిర్వహించే ఇందిరా మహిళా డైరీ పరిశ్రమను సందర్శించేందుకు దేశంలోని ఇతర రాష్ట్రాల నుంచి అధికారులు మహిళా సంఘాల సభ్యులు క్యూ కడుతున్నారని చెప్పారు ఈ డైరీలతో స్వయం సహాయక సంఘాల మహిళా సభ్యులను వ్యాపారవేత్తలుగా తయారు చేయబోతున్నట్లు పేర్కొన్నారు పాల ఉత్పత్తి సేకరణ అమ్మకాల ద్వారా వచ్చే ప్రతి పైసా వారికే చెందాలని ఈ ప్రాజెక్టుకు రూపకల్పన చేసినట్లు తెలిపారు పాల ఉత్పత్తి కోసం నియోజకవర్గంలో ఉన్న మహిళా సంఘాలకు ప్రభుత్వం రెండు గేదెలు పంపిణీ చేస్తుందన్నారు మండలంలోని నిరుద్యోగులను ఎంపిక చేసుకొని వారికి కార్పొరేషన్ల ద్వారా రుణాలు ఇప్పించి గేదెలకు కావలసిన వరి పచ్చి గడ్డి దాన ప్రభుత్వమే ఇస్తుందన్నారు అంటూ ఒక వార్తని చూడొచ్చు కులగణన తర్వాతే స్థానిక ఎన్నికలు అరవై రోజుల్లో సర్వే పూర్తి ప్లానింగ్ విభాగం ఆధ్వర్యంలో ప్రక్రియ సర్వే ప్రభావం లోకల్ ఎలక్షన్స్పై ఉండొచ్చు మంత్రి పొన్నం ప్రభాకర్ సమగ్ర కులగణన కోసం రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక యాక్షన్ ప్లాన్ రూపొందించిందని ఈ ప్రక్రియకు రాష్ట్ర ప్రజలందరూ సహకరించాలని మంత్రి పొన్నం ప్రభాకర్ కోరారు శనివారం సిద్దిపేట జిల్లా హుస్నాబాద్లో ఆయన మాట్లాడారు సర్వే కంప్లీట్ అయిన తర్వాతే స్థానిక సంస్థ ఎన్నికలు జరుగుతాయని స్పష్టం చేశారు రాష్ట్రంలో నూతన మార్పులు అందరికీ అవకాశాలు పెరిగేందుకు తాము చేపట్టే సర్వే దోహదపడుతుందని చెప్పారు దీనివల్ల బీసీ కులాలకు సంబంధించిన ఓటర్ల సంఖ్య వారి రాజకీయ స్థితిని అంచనా వేయడం సులభం అవుతుందన్నారు ఇప్పుడు సేకరించిన వివరాలు రాబోయే రోజుల్లో ప్రభుత్వ విధానాల రూపకల్పనలో సహాయపడుతు తెలిపారు గురుకులాలు మొదటి నుంచి సమీకృతమే ఈ విషయం సీఎంకు తెలియకపోవడం బాధాకరం అక్కడ అన్ని కులాల విద్యార్థులు చదువుతున్నారు రెండు వేల ఐదు వందల అరవై మంది విద్యార్థులను ఒకే దగ్గరికి తీసుకువస్తే అనేక రకాల సమస్యలు ఉత్పన్నమవుతాయి నేను గురుకుల సమీకృతానికి వ్యతిరేకం కాదు బీఆర్ఎస్ నేత ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ రాష్ట్రంలోని గురుకులాలు మొదటి నుంచి సమీకృతమే అని ఈ విషయం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి తెలియకపోవడం బాధాకరమని బీఆర్ఎస్ నేత ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ అన్నారు శనివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ తాను సమీకృతానికి వ్యతిరేకం కాదని అయితే సమీకృతంగా ఉన్న వ్యవస్థను కొత్త సీసాలో పాతసార పోసి అన్న చందంగా విద్యార్థుల జీవితాలతో ఆడుకునే ప్రక్రియకు వ్యతిరేకమని స్పష్టం చేశారు ఇప్పుడే ఆరు వందల నలభై మంది విద్యార్థులు ఒకే దగ్గర ఉండలేకపోతున్నారని వారికి కనీస భోజనం దొరకడం లేదన్నారు రెండు వేల ఐదు వందల అరవై మంది స్టూడెంట్లను ఒకే దగ్గరికి తీసుకొస్తే అనేక రకాల సమస్యలు వస్తాయన్నారు ఇప్పటికే ఉన్న మండలానికి గురుకుల వ్యవస్థను కొనసాగించాలని వాటికి వసతులు కల్పించి నిధులు పెంచాలన్నారు తెలంగాణ అభివృద్ధిలో భాగస్వామ్యం అవుదాం శక్తివంతమైన సమాజ నిర్మాణానికి పాటు పాడదాం గురు స్థానంలో భారత్ నిలవాలి దీనికి ప్రధాని మోడీ చేస్తున్న కృషి ఫలించాలి కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ తెలంగాణ అభివృద్ధిలో ప్రతి ఒక్కరూ భాగస్వామ్యం కావాలని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ పిలుపునిచ్చారు శనివారం ఆయన కరీంనగర్ మీడియా మీడియాతో మాట్లాడారు స్వార్థం కల్మషం వీడి శక్తివంతమైన సమాజ నిర్మాణం కోసం కలిసి పనిచేయాలన్నారు ప్రధాని నరేంద్ర మోడీ ఆధ్వర్యంలో శక్తివంతమైన భారతదేశ నిర్మాణం కోసం చేస్తున్న కార్యక్రమాల్లో ఎలాంటి అవరోధనలు లేకుండా విజయం చేకూరాలని ఆయన అభిలాషించారు భారత మాతను విశ్వగురు స్థానంలో ఉంచేందుకు మోడీ చేస్తున్న కృషి సాకారమయ్యేందుకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని కోరారు కోటగండి రక్తమయం వరంగల్ జిల్లా గీస్కొండ రక్తమయం అయ్యింది విజయదశమి సందర్భంగా కోట మైసమ్మ తల్లికి వాహనదారులు గొర్రెలు మేకలు కోలను బలి ఇచ్చారు దీంతో ఆలయ పరిసరాలు అయ్యాయి ప్రతి దసరాకి వాహనదారులు తమ వాహనాలతో కోటగండి మైసమ్మ తల్లి వద్దకు చేరి గొర్రెలను బలి ఇస్తే ప్రమాదాలు జరగవని వారి నమ్మకం దీంతో తెల్లవారుజాము నుంచే వాహనదారులు పెద్ద సంఖ్యలో కోట మైసమ్మ తల్లి వద్దకు వచ్చి బారులు తీరారు ఆలయ అర్చకులు అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించి నిమ్మకాయల దండలతో ప్రత్యేకంగా అలరించారు వాహనదారులు పెద్ద సంఖ్యలో రావడంతో వరంగల్ నర్సంపేట ప్రధాన రహదారి కిక్కిరిసిపోయింది పండగ వేళ దిగొచ్చిన టమాటా ధర దసరా పండగ వేళ సామాన్యులకు గుడ్ న్యూస్ టమాటా ధరలు భారీగా తగ్గాయి కర్నూలు జిల్లాలోని పత్తికొండ మార్కెట్లో కిలో టమాటో ఇరవైకి పడిపోయింది మూడు రోజుల క్రితం వంద పలికిన టమాటా ఏకంగా ఎనభై రూపాయలు తగ్గింది దీంతో రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు టమాటా పంట ఇప్పుడే కాదు గతంలో కూడా చాలా ఇబ్బందికరమైన పంటగా మారింది దాదాపు ఏడాదిలో నాలుగైదు సార్లు ధరలు పెరుగుతూ వస్తున్నాయి ఈ ధరల పెరుగుదలకి ఎక్కువగా వాతావరణ పరిస్థితులే కారణమని అధికారులు చెబుతున్నారు బీజేపీ ఉగ్రవాదుల పార్టీ ఆ పార్టీ నేతలకు హత్యలతో సంబంధం కాంగ్రెస్ను నిందించడం మోదీకి అలవాటే ఏఐసిసి చీఫ్ మల్లికార్జున ఖర్గే బీజేపీ ఉగ్రవాదుల పార్టీ అని కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే సంచలన వ్యాఖ్యలు చేశారు కాంగ్రెస్ పార్టీని అర్బన్ నక్సల్స్ వెనుకుండి నడిపిస్తున్నారంటూ ఇటీవల మోడీ చేసిన వ్యాఖ్యలపై ఆయన స్పందించారు శనివారం కల్బుర్గిలో ఖర్గే మీడియాతో మాట్లాడారు మోడీ ఎప్పుడూ కాంగ్రెస్ను అర్బన్ నక్సల్ పార్టీగా ముద్రవేశారు అభ్యుదయవాదులను అర్బన్ నక్సల్స్ అని పిలవడం ఆయనకు అలవాటే అయితే ఆయన సొంత పార్టీ సంగతేంటి బీజేపీ నేతలకు అనేక మంది హత్యలతో సంబంధం ఉంది ఇలాంటి ఆరోపణలు చేసే హక్కు మోడీకి లేదు అని ఫైర్ అయ్యారు ఇంకెన్ని కుటుంబాలు నాశనం కావాలి ప్రజల ప్రాణాలు పోతున్నా పట్టించుకోరా జవాబుదారీతనం పైసాయి పై స్థాయి నుంచే ఉండాలి తమిళనాడు రైలు ప్రమాదంపై రాహుల్ గాంధీ తమిళనాడులో శుక్రవారం రాత్రి జరిగిన రైలు ప్రమాదంపై లోక్సభలో ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీ తీవ్రంగా స్పందించారు గతేడాది నీ బాలాసోర్లో గూడ్స్ రైలును ప్యాసింజర్ రైలు ఢీకొట్టిన ఘటనను ఈ ప్రమాదం అద్దం పడుతుందన్నారు ఎన్ని ప్రమాదాలు జరుగుతున్నా ఎన్ని ప్రాణాలు పోతున్నా కేంద్ర ప్రభుత్వం మాత్రం గుణపాఠాలు నేర్పడం లేదని జవాబుదారీతనం పై స్థాయి నుంచే ఉండాలని సూచించారు ప్రభుత్వం మేల్కోవడానికి ఇంకా ఎన్ని కుటుంబాలు నాశనం కావాలని ఎక్స్ వేదికగా ప్రశ్నించారు ఇరాన్పై అమెరికా ఆంక్షలు పెట్రోలియం కెమికల్ రంగాలపై ఆంక్షల విస్తరణ నిధులు సమకూర్చే సామర్థ్యాన్ని దెబ్బ కొట్టేలా చర్యలు పదహారు సంస్థలు పదహేడు నౌకలు బ్లాక్ ఫ్యాక్టరీగా గుర్తింపు ఇజ్రాయెల్పై దాడులకు ప్రతీకారంగా డెసిషన్ పశ్చిమాసియాలో ఉద్రిక్తలు మరింత పెరిగిపోయిన నేపథ్యంలో అమెరికా సంచలన ప్రకటన చేసింది ఇరాన్కు నిధులు సమకూర్చే సామర్థ్యాన్ని దెబ్బ కొట్టేలా యుఎస్ చర్యలు తీసుకున్నది ఇరాన్కు చెందిన పెట్రోలియం పెట్రోకెమికల్ రంగాలపై తన ఆంక్షలు విస్తరించింది ఇటీవల పై ఇరాన్ బాలిస్టిక్ మిజైల్స్తో విరుచుకుపడింది అయితే ఆ దాడులకు ప్రతీకారంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు అమెరికా ట్రెజరీ డిపార్ట్మెంట్ వెల్లడించింది ఈ క్రమంలోనే పదహారు సంస్థలను పదిహేడు నౌకలను బ్లాక్ ఫ్యాక్టరీగా గుర్తించినట్లు ట్రెజరీ డిపార్ట్మెంట్ పేర్కొన్నది ఇవి నేషనల్ ఇరానియన్ ఆయిల్ కంపెనీకి మద్దతుగా ఇరానియన్ పెట్రోలియం పెట్రోకెమికల్ ఉత్పత్తులను రవాణా చేస్తున్నట్లు ఆరోపించింది అంటూ ఒక వార్తనైతే ఇక్కడ చూడొచ్చు ఇరాన్పై సైబర్ అటాక్ న్యాయశాసన కార్యనిర్వాహక విభాగాలు స్థావరాల నెట్వర్క్పై హ్యాకర్ల దాడి కీలకమైన సమాచారం దొంగిలించినట్లు కథనాలు ఇజ్రాయెల్ చేసి ఉండొచ్చని అంచనా ఇరాన్పై అకస్మాత్తుగా సైబర్ దాడులు జరిగాయి ఇరాన్ ప్రభుత్వానికి చెందిన న్యాయశాసన కార్యనిర్వాహక విభాగాలతో పాటు అనుస్థావరాల నెట్వర్క్లపై హ్యాకర్లు విరుచుకుపడ్డారు ఆయా వెబ్ పోర్టల్స్లో ఇంటర్నెట్ నెట్వర్క్ల నుంచి కీలకమైన సమాచారాన్ని హ్యాకర్లు దొంగినిచ్చినట్లు అంతర్జాతీయ మీడియాలో కథనాలు వచ్చాయి ఇరాన్లోని ఇంధన సప్లై మున్సిపల్ సేవలు రవాణా సేవలు పోర్టుల వంటి కీలక విభాగాల నెట్వర్క్ల పైన సైబర్ దాడులు జరిగాయని సమాచారం ఇరాన్ సైబర్ విభాగం సుప్రీం కౌన్సిల్ మాజీ కార్యదర్శి హసన్ ఫిరౌజా బాది ఈ వివరాలను తెలియజేశారని ఆయా కథనాల్లో ప్రస్తావించారు అయితే ఈ దాడులకు పాల్పడింది ఇజ్రాయేలేనా అనే దానిపై ఇంకా పూర్తి క్లారిటీ రాలేదు ఇటీవలే ఇజ్రాయేల్పై ఇరాన్ మిస్ దాడికి పాల్పడింది దీనికి ప్రతీకారంగానే ఇరాన్పై ఇజ్రాయేల్ సైబర్ దాడి చేసి ఉంటుందని అంచనా వేస్తున్నారు భారత్లో మాట్లాడే ప్రతి లాంగ్వేజ్ జాతీయ భాషే ఐక్యత కోసం కుల మతాలకు అతీతంగా స్నేహం ఉండాలి కోల్కతా అత్యాచారం కేసు సమాజానికి సిగ్గుచేటు ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్ జాతీయ భాష గురించి రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘం చీఫ్ మోహన్ భగవత్ కీలక వ్యాఖ్యలు చేశారు ఆ సంస్థ వందవ ఏడాదిలోకి అడుగుపెట్టిన తరుణంలో ఈ విజయదశమిని పురస్కరించుకొని మహారాష్ట్రలోని నాగ్పూర్లో నిర్వహించిన కార్యక్రమంలో మోహన్ భగవత్ ప్రసంగించారు భారత్లో మాట్లాడే ప్రతి భాష జాతీయ భాషే అని ఆయన అన్నారు సామాజిక ఐక్యత సామరస్యం కోసం కుల మతాలకు అతీతంగా వ్యక్తుల మధ్య స్నేహం ఉండాలన్నారు బంగ్లాదేశ్లో హిందూమైన హిందూ మైనార్టీలకు వ్యతిరేకంగా జరిగిన దాడులను ఖండించారు అంటూ ఒక వార్తను ఇక్కడ చూడవచ్చు మూసీ పేరుతో పేదల జీవితాలతో ఆడుకోకండి మూసీ అనంతగిరి నుంచి మొదలై నల్గొండ వరకు ప్రవహిస్తోంది మరి మీరు మా వెంట ఎందుకు పడుతున్నారు బీజేపీని ఓడించేందుకు కాంగ్రెస్ అందరినీ వెంట తీసుకెళ్లాలి ఎంఐఎం అధినేత అసరుద్దీన్ ఓవైసీ మూసి అభివృద్ధి పేరుతో పేదల జీవితాలతో ఆడుకోవద్దని ఎంఐఎం అధినేత అజరుద్దీన్ ఓవైసీ సీఎం రేవంత్ రెడ్డికి సూచించారు శుక్రవారం రాత్రి వికారాబాద్లో ఓ కార్యక్రమంలో ఆయన మాట్లాడారు సీఎం రేవంత్ రెడ్డి మూసి మూసీ అంటున్నారు మూసీ నది అనంతగిరి నుంచి మొదలవుతోంది ఆ నది ప్రవహిస్తూ నల్గొండ వరకు వస్తుంది అయితే మీరు మా వెంట ఎందుకు పడుతున్నారు అని ప్రశ్నించారు మరోసారి చెబుతున్నాను మూసి సుందరీకరణ పేరుతో పేదల జీవితాలతో ఆడుకోకండి అని ఓవైసీ అన్నారు అంటూ ఒక వార్తని కూడా చూడవచ్చు అమెరికన్లను చంపిన వలసదారులకు మరణశిక్ష అధ్యక్షుడిగా ఎన్నికైన తర్వాత బిల్లు తీసుకొస్తా వలసదారులే లక్ష్యంగా నేషనల్ ఆపరేషన్ అరోరా నవంబర్ ఐదున అమెరికాకు విముక్తి దినోత్సవం అరరో ప్రచార సభలో డొనాల్డ్ ట్రంప్ అత్తకోడళ్ళపై గ్యాంగ్ రేప్ వారి భర్తలను కత్తులతో బెదిరించి ఘాతుకం ఏపీలోని శ్రీ సత్యసాయి జిల్లాలో దారుణ ఘటన విజయదశమి పండుగ వేళ ఆంధ్రప్రదేశ్లోని శ్రీ సత్యసాయి జిల్లాలో దారుణ ఘటన చోటు చేసుకుంది శుక్రవారం అర్ధరాత్రి అత్తకోడళ్లపై గ్యాంగ్ రేప్ జరిగింది వాచ్మెన్ అతని కొడుకును కత్తులతో బెదిరించి ఐదుగురు దుండగులు ఘాతుకానికి పాల్పడ్డారు చిలమత్తూరు మండలం నల్లబొమ్మనిపల్లిలో ఈ ఘటన జరిగింది విషయం తెలిసిన వెంటనే రంగంలోకి దిగిన పోలీసులు దుండగుల కోసం గాలిస్తున్నారు బాధితులు ఉపాధి కోసం ఇటీవలే బల్లారి నుంచి వచ్చినట్లు గుర్తించారు అంటూ ఒక ఇక్కడ చూడవచ్చు నవనగర్ రారాజు అజయ్ జడేజా భారత మాజీ క్రికెటర్ అజయ్ జడేజాను గుజరాత్లోని జామ్నగర్ రాజ కుటుంబానికి వారసుడిగా ప్రకటించారు ఈ విజయాన్ని ఈ విషయాన్ని నవనగర్ ప్రస్తుత మహారాజా జామ్ సాహెబ్ ఒక ప్రకటనలో తెలిపారు అజయ్ జడేజా తమ రాజ కుటుంబ వారసత్వం సింహాసనాన్ని అధిష్ఠిస్తారని వెల్లడించారు దసరా పండుగ పాండవులు అజ్ఞాతవాసం నుంచి బయటపడిన రోజును సూచిస్తుందని నమ్ముతారు ఈరోజు దసరా కాబట్టి అజయ్ జడేజాను రాజ కుటుంబానికి వారసుడిగా నవనగర్ తదుపరి జామ్ సాహెబ్గా ప్రకటిస్తున్నాను జామ్నగర్ ప్రజలకు సేవ చేసే బాధ్యతను అజయ్ జడేజా తీసుకోవడం నిజంగా ఇక్కడి ప్రజలకు ఒక వరం అని మహారాజా శత్రు సింహ ప్రకటనలో తెలిపారు కోమట్ రెడ్డి న్యూ లుక్ సోషల్ మీడియాలో వైరల్ కాంగ్రెస్ నేత మునుగోడు ఎమ్మెల్యే కోమట్ రెడ్డి రాజగోపాల్ రెడ్డి న్యూ లుక్లో కనిపిస్తున్నారు గడ్డం పెంచి కొత్తలు కొత్త గెటప్లో తన నియోజకవర్గంలో పర్యటిస్తున్నారు ఆయనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది కొత్త గెటప్ అదిరింది సార్ అంటూ ఆయన అభిమానులు పార్టీ శ్రేణులు కామెంట్ పెడుతున్నారు ఈ నేపథ్యంలోనే న్యూ గెటప్పై ఓ టీవీ ఛానల్ రిపోర్టర్ ఎమ్మెల్యేను ప్రశ్నించారు గడ్డం పెంచడానికి గల స్పెషల్ ఏమిటి సార్ అని రిపోర్టర్ ఎమ్మెల్యేను ప్రశ్నించారు తాను ఎప్పుడూ నార్మల్గానే ఉంటారని ఈ మధ్య డిఫరెంట్గా ఉండాలని నాకు గడ్డం బాగుంటుందన్న బాగుంటుందని పలువురు చెప్పడంతో పెంచినట్లు చెప్పారు కాగా మంత్రి పదవి కోసమే రాజగోపాల్ రెడ్డి న్యూ లుక్ అంటూ నేటిజన్ కామెంట్ చేస్తున్నారు పరువులేని నాగార్జున పరువు నష్టం దావ వేయడమా సిపిఐ జాతీయ నేత నారాయణ పరువులేని నాగార్జున పరువు నష్టం ఏమిటని సిపిఐ జాతీయ నాయకుడు నారాయణ ఎద్దేవా చేశారు మంత్రి కొండా సురేఖపై నాగార్జున పరువు నష్టం వేయడాన్ని ఆయన తప్పుబట్టారు బిగ్ బాస్ ద్వారా నాగార్జున చాలా పరువు పోగొట్టుకున్నారని పేర్కొన్నారు నటి సమంత లాంటి వాళ్ళు పరువు నష్టం వేస్తే ఓ అర్థం ఉంటుందన్నారు మంత్రి కొండా సురేఖ క్షమాపణలు చెప్పిన తర్వాత కూడా నాగార్జున కోర్టుకు వెళ్లడం సరికాదని అభిప్రాయపడ్డారు కాగా మాజీ మంత్రి కేటీఆర్ పై విమర్శలు చేసే క్రమంలో సమంత నాగార్జున విడాకుల విషయంపై మంత్రి కొండా సురేఖ వివాద వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు దీంతో హీరో నాగార్జున సీరియస్ అయ్యారు మంత్రి కొండా సురేఖపై నాంపల్లి క్రిమినల్ కోర్టులో పరువు నష్టం దావా వేశారు తమ కుటుంబం పరువుకు కొండా సురేఖ భంగం కలిగించారని వంద కోట్లకు పరువు నష్టం దావా వేశారు ఈ దావాపై కోర్టులో విచారణ కొనసాగుతున్నది సరిహద్దుల్లో ఎలాంటి ఉద్రిక్తతలు లేవు భద్రతా బలగాల అప్రమత్తత వల్లే లడాక్ సమస్యపై చైనాతో చర్చిస్తున్నాం కేంద్ర రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ భారత సరిహద్దుల్లో ఎలాంటి ఉద్రిక్త పరిస్థితులు లేవని కేంద్ర రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ అన్నారు విజయదశమి సందర్భంగా రాజ్నాథ్ సింగ్ పశ్చిమ బెంగాల్ డార్జిలింగ్లోని సుక్నాకాఠి సందర్శించారు ఆర్మీ జవాన్లతో కలిసి ఆయుధ పూజ చేసిన అనంతరం వారినుద్దేశించి ప్రసంగించారు సరిహద్దుల్లో భద్రతా బలగాలు అప్రమత్తంగా ఉన్నాయని అందుకే ఉద్రిక్తతలు లేవన్నారు కానీ అజాగ్రత్త పనికిరాదని పొరుగు దేశాల నుంచి కవ్వింపు చర్యలు వచ్చే ప్రమాదం ఉందని హెచ్చరించారు అంటూ ఒక వార్తని ఇక్కడ చూ